ఈరోజు హిందీ సబ్జెక్టు ఆల్స్ క్లాస్ చెప్తేనే అర్థం కాదు, ఈ ఆన్లైన్ చెప్తే కూడా అర్థమవుతుంది. ఓకే సార్, నోటెడ్ సార్. ఓకే సార్, హలో హలో సార్, సార్ బాబాయ్ నువ్వు డాడీ కాల్ చేయ బాబాయ్, నన్ను హైదరాబాద్ అన్న తీసుకుపోతాడు. ఇక్కడ సిగ్నల్ వస్తలే వస్తలే. ఎందుకు రా హర్ష, క్లాస్ రాకపోతే ఏడుస్తున్నావు, క్లాస్ రాకపోతే ఎంజాయ్ చేయాలి కదరా. ఈ క్లాస్ వింటేనే అర్థం కాదు బాబాయ్, ఇంకా ఈ ఆన్లైన్ లో చెప్తే ఇంకేం అర్థం అవుతుంది బాబాయ్, ఇంకే నేను ఎగ్జామ్ ఎట్లా రాయాలి, అసలు నీకు ఫెయిల్ అయితేనా పాస్ అయితేనా. మీ జనరేషన్ తోటి ఇదే ఇబ్బంది రా బాబు, ప్రతి చిన్న వాళ్ళకి ఫ్రస్ట్రేట్ అయిపోతుర్రా. ఏమైతారా, ఏం కాదు కూల్ గుండు రే. అన్నం పెడతా బాబాయ్, నాకు పొద్దున ఎట్లయినా సిగ్నల్ వచ్చి ప్లేస్ తీసుకో బాబాయ్. రేపు పొద్దున నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, కానీ గణేశన్న చెప్పి సిగ్నల్ దగ్గర తీసుకోమంటలేరా, నువ్వేం టెన్షన్ పడకు. ప్లాన్స్ అంట కలవాడేగా బాబాయ్, నువ్వు చెప్పు. ఏమరా మాకు ఎప్పుడు అదే పని ఉంటుంది రా, పొద్దుగాల చలికాడి పోవాలి, గణేశన్న పని చెప్తావు. హలో గణేశన్న, ఏంలే కానీ రేపు పొద్దున నువ్వు చలికాడి పోతున్నావు కదా, అన్న జర ఈ పొరగాలని తీసుకుపోను హర్ష గారిని, సిగ్నల్ వస్తలేదంటే వాడు ఇంటికాడ సాగబడుతుండు, జర తీసుకుపోను రేపు పొద్దుగాల. ఓకే ఓకే అన్న. పొద్దుగా 7 గంటలకి రెడీగా ఉండు, అసలే గణేశన్న టైం అంటే టైమే, నువ్వు 10 గంటలు అంటే అంటే నడవదు. సరేనా, దీనికి ఓ పెద్ద చేస్తున్నదిరా అయిపోయా. అరే హర్ష, ఇక్కడ ఫుల్ సిగ్నల్ రావాలా నీకు, ఇక్కడ రాలేండి ఎక్కడ రా, ఈ ఏరియాలో బాగా వస్తుంది సిగ్నల్ బాబాయ్. ఇదేం బాబాయ్? అరే ఇది మన చెర్లకు వర్షం ఫుల్ పడితే నీళ్లు పోయే పానదిరా, దీని పాన మన ఊరు పానది అంటారు. అరే హర్ష, ఏంద్రా కరోనా తోటి ఒక్కొక్కటి చచ్చిపోతుంటే ఆన్లైన్ క్లాసులు అది ఇది అని చంపుతున్నావు కదరా బాబాయ్. నువ్వు ఇప్పటికే ఇట్లా అంటుంటే నేను మస్తు క్లాసులు మిస్ అయినా బాబాయ్. ఏంద్రా ఇది డైరీ పట్టుకొచ్చుకున్నావు, ఏదో పాత డైరీ పట్టుకొని వచ్చినావు, ఎన్ని రాస్తున్నావు, ఏం సబ్జెక్టు ఏంది, ఇది అన్ని కలిపి కొడుతున్నట్టు మొత్తం. ఎవడు చూస్తున్నాడు బాబాయ్, నేను ఎల్ల రాసింది రాసిపోతుంది, రాసినమ్మా లేదా ఆడు చూసిందా లేదా, ఏమో స్కూలా. ఓ బాబాయ్ ఏంది, ఏమైందా ఏమైందా బాబాయ్, బీర్లు ఉన్నాయి బాబాయ్, ఇడా ఏం లొకేషన్ తీసుకొచ్చిన ఉన్నాను. అరే బీర్లకేనారా, నువ్వు చల్లగా ఉందని నువ్వు వీడికి వచ్చి చదువుకుంటున్నావు, అట్లానే ఈయనే చల్లగా ఉందని ఇంకోటి ఎవడు వచ్చి తాగిండు, బీర్లకు టెన్షన్ పడ్డావు నువ్వు. ఎవడు తాగిందా, నువ్వు తాగినావు. ఇద్దరు దియగరా నాకు జరా మేడం. కంప్లీట్ మేడం. ఓకే మేడం, కంప్లీట్. బాబాయ్ నువ్వు ఏం బాబాయ్, నువ్వు క్లాస్ జరుగుతుంటే డిస్టర్బ్ చేస్తున్నావు. అరే నీ క్లాస్ నువ్వు వినరా, నేను అట్లా సెల్కాడి పోయి కోతొచ్చాడా చూసాను వస్తా. చెట్టు కుబ్బర్లు దాంట్లోకి విని పోవద్దని చెప్పాలిగా, నేను మర్చిపోయినగా అసలు. సరే ఇటు రారా ఒకసారి, అక్కడ గుడి చెట్లు గుబురి కనిపిస్తున్నావు చూసినావా, అందులో మాత్రం పోకురా నేను వచ్చేంత వరకు. సరే సరే, నేను నా క్లాస్ టైం అయితే నేను పోతున్నా. సరే ఆడిస్తే ఆడిపోతే ఆడి సిగ్నల్స్, ఏడిపోతే ఏ సిగ్నల్స్, ఏ సిగ్నల్ వస్తట్టుందిగా బాబాయ్ ఎందుకో వద్దన్నాడు. మీ అమ్మ ఏదైతే అది అయింది, ఆడ పోయి సిగ్నల్ వస్తుందో లేదో చూద్దాం. బయటకు వచ్చినాక నా సిగ్నల్ వస్తారా రా, ఏంద్రో ఉన్న సిగ్నల్ దిగి నేను బాబు నన్ను పెట్టు.
అడిగాడేమో గీడేం చేస్తాడు, గీడ నిలబడేమో చేస్తాడు. ఓరు లడ్డు, లడ్డు అంటది నన్ను ఎవరేమే పిచ్చి ఇట్లా పోతాడు పోరాడు. సిగ్నల్ కోసం సిగ్నల్ ఏంద్రా సిగ్నల్, మనం మాన్న గోటిలే మళ్ళా దొక్కుపోతా అటేనా నా గోటిలు ఇయ్యవా? నా దగ్గర నా గోటిలా ఎవర్రా మీరు? అరే ఇడు బాగా చెకలు పడుతుండ్రా, గోటిలు అడిగినాం కదా అట్లే పడుతుంది. చూసిన వారా పిట్ట కూడా ఎట్లొచ్చిందో. ఎక్కడుందిరా పిట్టవుడు? ఒరక్కోయుడు తొక్కి పడేసిండ్రాకే గారా నువ్వు తొక్కింది? ఓ నాయన నాకు తెలియదు పిట్టగుడు అని బదిలీసేయాలి కాదా? ఓ నాయన మామూలు ఓ ఇక్కర్రా ఇక్కర్రా మేము నిన్న వస్తున్నాం యాదాని ఇక్కర్రా ఇక్కర్రా వస్తున్నా చెప్పదారా బర్లీసేటప్పుడు కొంచెం అయినా బర్లు నీ మాట వింటాయా? అరే వేసారా మదా లడ్డు వేసా ఈ లడ్డు కానీ నాడనరా ఈ లడ్డుగాడు మాటి మాటి పోయి ఇంట్లో దాసుకుంటాడు. అరే లడ్డేంద్రా లడ్డు రేసిన కాడరా పబ్జి ఆడదాంరా. అరే ఏంద్రా అది డబ్బా తెచ్చినావు, పెన్సిల్ బాక్స్ ఆరా అది కమ్ బాక్స్? డబ్బేంద్రా డబ్బా మొబైల్ రా. మీ బాప అన్ని పోతే బానే కొనిస్తాడురా? ఎందుకు కొనియదురా ఆడికి అన్ని కొనిస్తాడు. అన్నటి దాకా మనకు చెప్పకుండా వారం రోజులు ఎప్పకాయలు ఏరిండ్రా, ఆ పైసలతోనే కొనుక్కున్నట్టుండు. నీ అమ్మ చెప్తే కాదా రామ్మ నాకు సిగ్నల్ పోయింది ఒక్క పాయింట్ వస్తుంది బాబు నేరమంటే నడసయ్యారా నడసయ్య కొడుకున్నారా అయ్యా దేవుడు ఆడతాడు సర్కారికి రమ్మని. అరే మీ అయ్య చెప్పి రాలేదారా? అరే మలేషియా నీకు దండం పెడతా మా భద్రని మరిపికరా పోరా. అరే జర పుణ్యం ఉంటది పోరా. చెల్ నాడు ఏ ముషారున్నావు? నా బర్రని మర్చిపోతుంది నీ బర్రని మర్చిపోతుంది. అరే మళ్ళీగా అంత మంచిగా అడుగుతుంది కారా, దమ్ము పోయేస్తే ఏమైతుందిరా? ఓ లచ్చక్క నీ బర్ర అయితే చెప్పు నేను పోయేస్తా, మరి అంత ప్రేమ ఉంటే నువ్వు పోయిరా. అరే లడ్డు నువ్వన్నా పోయిరా రాజేరా, నాకు ఇలా సిగ్నల్ వస్తలేదంటే నువ్వు పోయి బర్రలా కొట్టమంటున్నావు. ఇది వచ్చిన కాన్సెళ్ళి డబ్బు పట్టుకొని ఎదురు కొడుతున్నాయిందరు. ఓ పోరగాళ్ళు ఓ మల్లేశు ఓ బుచ్చక్క ఏంది ఏవరా పొరగాలి ఇంతసేపు నుంచి విత్తంటే చెవులు ఒక్కళ్ళు కూడా నెత్తలు ఎవరా? అయితే ఏంది ఇట్లా వాడొచ్చును శిబిరంగా పోరాను అని నిన్ను చూస్తాంటే వచ్చిండ్రా నేను. మన కథలు పాడుతున్నా అర్రా మీరు బర్రలేడు మీరేడొచ్చి కూర్చున్నారు. ఏడమెత్తున్నాయి చూసినావు నువ్వు బర్రలు పోయి ఆడ శిలకాల వాడి శిలకంతా ఆడని చెప్తాడు ముద్దుకు వచ్చిడ ముచ్చట్లు పెడుతురు పోరగాళ్ళకి ఏడ పొద్దుక ముచ్చక్క ఓ శిలకాల పడ్డా చింత నరసయ్య శిలకాల పడ్డాయిరా మీ బర్రలు పోయి. ఓ మళ్ళీగా చింత నరసయ్య గుర్తున్నాడురా ఆ శిలకాల పడ్డాయి అంట పారా. చింత నరసయ్య అయితే అత్నా తాత గల అడ్డంకన్నా అడుగు పోయినాడు ఆయన బర్రె వాళ్ళ శిలకాల పడితే ఏమైందో ఒకసారి అడుగు. అడ్డారా నిన్నేం చేసిండ్రా? చింత నరసయ్య ఎవడు ఆడు నన్ను ఏం చేసిండు అత్నా తాత పోయినాడు లడ్డంకన్ని ముక్కు విండి కోదండం తీసిండు. బుచ్చక్క అనుకో గానీ డాడీవాడు వచ్చినప్పటి నుండి ఈ డబ్బా పట్టుకుని ఒకటే వస్తుందక్క మళ్ళీ. అవునేవరా ఈ లడ్డిగాడు వచ్చినప్పటి నుంచి ఏమో టిక్ టాక్ తయారయ్యి ఆ డబ్బా పట్టుకుని ఒకటే పోతుతాండేంద్రా? ఇది డబ్బా కాదు ఈ టిప్ టాప్ ఏమో గానీ ఆ బర్రెలు పోయి షేర్ల పడే చూడు పోర్రా అందరు కలిసి ఎక్కడో వాయే
నీ చెప్పకుండా ఏమవుతుంది నడు నడు చెట్టు జాగ్రత్త. ఇంత పరిచయం చేసిందిరా బుచ్చక్క బర్రెలు శిల్కల పడ్డాయని. మా అయ్య దగ్గర రాని ముందుకెళ్ళాక అప్పుడు చెప్తాను పని. మళ్ళీగా కచ్చకాయలు ఆడదాం పట్టరా. షీ ఆడలాడ మేము ఆడతామా. బూర్మిఠాయి సౌండ్ వస్తుందిరా. బూర్మిఠాయి అని ఎట్లా చెప్తున్నావురా నువ్వు. బూర్మిఠాయి పక్క గడ్డలైనా కావచ్చు కదరా. అరే లడ్డు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా. డబ్బులు ఎక్కడున్నాయిరా. డబ్బులు నేను అడిగింది డబ్బాలు రా. అరే పొద్దున్న నుంచి ఒక డబ్బా పట్టుకొని తిరుగుతుండు గారా. డబ్బా ఏమను డబ్బా కాదురా అది ఫోన్ రా. అరే ఆడు పోయేటట్టు మనం ఏరుకున్నా పర్రా. బుర్మిట అయింది బర్లేంది బాబా ఏడా పోయిండ్రా. అమ్మ నాకు దొరికిందిరా. అరే నాకు కూడా ఒక డబ్బా దొరికిందిరా. దోలాడుకుంటా గట్లేరుకుంటారా అందరు కలిసి. బుర్మిట వస్తుంది అదే మంచిగా ఉంది. నాకు గిత్త అట్టనే ఇచ్చిందాడు. నువ్వు ఇచ్చిన గిత్త డబ్బాకి గింత ఇవ్వకపోతే ఎంత ఇస్తారా. అమ్మ బాణ దొబ్బి తిన్నట్టున్నారు బూర్మిట అంత ఏం లేకుండా. నువ్వేం బాటిల్ బూర్మిట నువ్వే కొనుక్కోలే గా. బూర్మిఠాయి అంటేంద్ర వేసేది ఉనిగదలోనికి అయితే బొచ్చడు ఇచ్చిపోతారు రోజు కూర మందం అన్న అవుతాయి. లచ్చక్క ఆ బుచ్చక్కుషారుందో. ఆమెషారేం చూసినావురా. యాదాని అయితే పొద్దు నుంచి ఆపకాయలు ఎన్నే ఆమె హుషారు. వీళ్ళ కన్ను నా ఆపకాయల మీదనే పడ్డదిగా. కూరగాయలు మనం కూడా పోయి ఏరుకుందాం పరారా. ఉత్తగ్గుసుంటే ఏమొస్తుంది. కూసారలేదేమ్రా. తుమ్మ బంక కాంచి అమ్ముతున్నా అదిరా. మోదుగాకులు తెచ్చి ఇస్తారాకులన్న గుట్టి అమ్మకపోయింది. ఓ అక్క అవి కూడా కట్టగచ్చాడ పెట్టింది చూడలే నువ్వు. ఈ పోర్ చూస్తే గిట్టెత్తున్నది కానీ పనులు అయితే పెద్దే. మరి పైసలాన్ని సంపాదించి ఏం చేస్తుందో. పైసలు ఎక్కడి అమ్మ ఉన్న కాడికన్నీ మా అమ్మకే ఇచ్చిన నేను. ఇంత సంపాదించిన అన్న అమ్ముతేనే నాకు రూపాయి వచ్చిందిరా. నుంచి ఇన్న తిరుగుతున్నాం మీ అమ్మ బల్లి లేకపోతే ఏమన్నదారా. అక్క దూపైతుందిగా అక్క. గడ నర్సే బోర్ ఫుల్ పోతుంది. 60 నీళ్ళనే తాగొద్దాం పర్ర అందరం కలిసి. మోగి మోదుగాకులు కూడా తెస్తాను. వాళ్ళ పెడతాడా తింటాడా లేకపోతే ఎత్తకపోతాడా. బరువైతుందా నువ్వు పట్టుకుంటావా నేను పట్టుకుంటున్నా. పెట్టుకోకర్రి ఫస్ట్ దూపైతుందా రీ. బోరేదిరా ఒక్క సుక్క కూడా నీళ్ళు వస్తలేవు కరెంటు గిట్ల పడినా.
ఊరిని పాడు నిజమేగా కరెంటు పోయింది ఈ మళ్ళీ నమ్ముకున్న తే పని సక్క కదా అన్ని పనులు అన్ని ఓర్ని నేనేమో అలా అంటే కరెంటు పోయిందని ఓర్ని మాటలకు వచ్చిన ఇక నడువురి పాడి ఎక్కడో అక్కడ పోదాం మళ్ళీ పొద్దుడు సాగు మోటార్ల కరెంటు కాదు కదరా నువ్వు బాగానే మమ్మల్ని తీసుకొచ్చి డాగం చేస్తివి మరి నాకైతే తెలియలేదు నీకు చూడలేదా బామ్మో నీ నోట నోటే కష్టం ఉందేంద్రో నాయన ఏమన్నా అంటే మీదికి అట్లూరుకొస్తాను మళ్ళీ నడు ఉండడు అరే నన్ను నెట్టు తీసుకోబోతున్నాను నీ గాడిలో తీసుకోబోతున్నారు అరే ఇది ఆడితే అక్కడ ఉడుం పండ్లు ఉంటాయి ఆ ఉడుం పండ్లు అన్నా వినొద్దాం పాలని అవును నా ఆన్లైన్ క్లాసులు ఏమైనాయి నా బుక్ ఏది నా ఫోన్ ఏది అన్ని పోయినాయి అరే లడ్డు ఇంత గుసా అవుతుండే నాకని రాదు రాబాయ్ నేనన్నా తిననోని పట్టుకుని ఒకటే పడతారా నేనన్నా తింటా ఒరే మన బర్లురా ఆ ఇంత చింత నర్సేషన్ పడితే ఇక ఇవాళ మన అబ్బాయితో ఉన్నది దాంతో ఉన్నది మనకి గోస నడువురా పోయి మన బర్రెలన్నా చూస్తున్నా వచ్చినాం వీళ్ళని వదిలించుకోవాలిరా బాబు చెట్లకి పోయి నా అంత ఆగమాగం అవుతుంది మళ్ళీ ఒకసారి పోతా వీడు ఎక్కడ పోయినరా వీడు అవులవాడు ఏం చేస్తున్నావురా అది నువ్వు గట్టడి ఎందుకు పోయినవరా ఆయన పొలలోకి ఇట్లా పోయినావా ఏం చెప్పరా నన్ను పక్కన పెట్టుకండి నువ్వు ఎంతసేపు ఏడిగి వెళ్ళావు నీ కోసం ఎంత దూలన్నా తెలుసా ఇంకా లేవు కానీ వాళ్ళు ఉన్నావు బట్టి మంచిదైంది ఇంకా వాళ్ళు ఎవరు యాదాని మళ్ళీ సాబు చెక్క ఇంతసేపు కచ్చకాయలు ఆడుకున్నా వాళ్ళతో కచ్చకాయలు ఆడిందిరా వాళ్ళు ఏమో చిలకల పని పోతే గాలితో ఆడుకున్నాను పరిశీలిస్తున్నా మనుషుల్ని మలేసి హైదరాబాద్ లో జాబ్ వేసుకుంటాడు కదా గాడిని గడ కలిసిందా మల్లేష్ గాడు నాతో పీచ్ మిఠాయి కొనుక్కొనికి వచ్చిండు అన్ని సీసాలు ఎక్కినాడు అంటే ఇంతసేపు మనతోనే వచ్చా ఇప్పుడు మా నలుగురమే ఉన్నా మరి వాడేర్రు ఆయన అక్కడ ఆగింది గుబ్బురి చెట్ల పోయిండక్క వామో గాడుగా గుబురి చెట్లలో ఏం చేయని పోయిండ్రా మనం అందరం గీడుంటే గాడుగా అక్కడ పోయిండు ఏమో అక్క నాకేం తెలుసు అంతే పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు మల్లేష్ యాదని నీకు కలిసిన అంటే నువ్వు బాబాయ్ నూనె నన్ను వదిలేసిపోయి మళ్ళీ నన్ను తిడుతున్నాను బాబాయ్ నువ్వు వాళ్ళు ఉండబట్టే నాకు ఇంతసేపు టైం పాస్ అయింది వాళ్ళు లడ్డు లడ్డు అని పిలుస్తున్నారు అరే లడ్డు అని నేను ఎందుకు పిలుస్తారు చెప్పరా
కదా అర్థం కాలేదు బాబాయ్, నన్ను ఊకే లడ్డు లడ్డు అని పిలుస్తున్నారు. బాబాయ్ తాచట్లేదు, ఇప్పుడు ఎట్లా వచ్చింది బాబాయ్? అరే నువ్వు బస్ బాండెక్కరా, ఏమో ఆగమాగమాట్లాడుతున్నారా మొత్తం. ఆ గుబ్బు చెట్లలో పోయినట్టు, గుబ్బు చెట్లలోకి పోతే ఏమైతుంది బాబాయ్? అసలు నువ్వు ఇంతసేపు మల్లిగాడు మల్లిగాడు అని అన్నాడు, ఈ శిలకల్నే ఒక నలుగురు ఐదుగురు కలిసి ఆడుకుంటుంటే మీ అయ్యా లడ్డెంకన లాగానే ఒక ఆయన వచ్చి వాళ్ళతో ఒక గంట సేపు ఆడుకొని మళ్ళీ ఇప్పుడే వస్తా అని ఆ పొదలకు పోయి అటే మాయమైపోయిందట, మళ్ళీ తిరిగి రాలేదట. ఇక ఆ గుబురు చెట్లలో పోయినా వెనకాలనే మల్లిగాడు పోయిందట. వాడు ఏం చేస్తుండే ఏం చేద్దామని పోయి చూస్తే అలా వాడికి కనిపించలేదట. కనిపించబోయేసరికి రిటర్న్ అయిపోయి వెళ్ళిపోతుంటే ఎదురుగా లడ్డెంకన వచ్చిందట. లడ్డెంకన రాగానే అలా పోయింది ఎవరా ఏం కథ అని ఆలోచిస్తే ఎంతకు తట్టలేట అలకు. ఈ అప్పటి నుంచి అలా పోయింది ఎవరో తెలియక అలాగ ఎవరు పోవద్దు ఏం కథ అని ఎవరు కోడు బంద్ చేసింది. అరే నీకు ఎందుకు రైతు అంతా నువ్వేనా పోయినా అయినా అలాకు పోలే కదా చింతనతనంలో పోయింది. నేనా వీళ్ళకి చెప్తే నమ్మతారో నమ్మరు కూర్చున్నాను. ఆ బాబు ఇట్లున్నాడు, అరే ఇంతసేపు ఆ పోరాడు మనతోనే ఉండే ఇప్పుడే ఎక్కడ నో వాయ మరే వాళ్ళ ఇంట్లో మనం ఏమని చెప్పుదాంరా. అరే రడ్డంగారా అబ్బు, ఈ పొరగాళ్ళు నన్ను చూసారు ఏంట, అన్ని చెప్పకుండా యాపకాలు ఏడతారు, అన్ని చెప్పకుండా బంగలు ఏడతారు, మళ్ళీ నల్లు చూస్తారు ఏంది వీళ్ళు. ఇంతసేపు ఆడు మన వెనకాల ఉండే గారా, మళ్ళా ఇషం మార్చుకొని మన ముందటి నుంచి వస్తాడు. ఏం రా లడ్డు, ఇంతసేపు మాతో ఉండి ఏడిపోయినవరా? నేనా పొద్దున్న నుంచి శిలకాల అంటే నీ మా అయ్యా నన్ను ఉదయం కూడా వదిలేదు, మిమ్మల్ని కదలమని ఇప్పుడు వస్తుంది. మీరు బాగా ఇంతసేపు ఉన్నది ఎవరు? బుచ్చక్క చెట్లలో పోయినోడు ఇంకా బయటికి రాలేదు. ఏ మరి వచ్చినోడు వీడు కాదారా? నాకు అదే గుబ్బులు అవుతుంది. ఏం లొకేషన్ తీసుకున్నావు బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాకు జరిగింది చెప్తే ఎవరైనా నమ్ముతారా? నమ్మరా అసలు. నేను అన్ని సంవత్సరాలు వెనకాలకు పోయి మళ్ళీ వచ్చిందంటే ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్మరు.